కమలనాథుల్లో ఆయన ప్రత్యేకం. ఇతర రాజకీయ నాయకుల నోరు పారేసుకోరు, పద్ధతిగా హుందాగా మాట్లాడతారు. అలాంటిది ఆయన స్వరంలో మార్పు వచ్చింది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలకు పెట్టారు. మరి ఆయనలో మార్పునకు కారణమేంటి? టీడీపీ వర్గాల కూపీలో తేలిన విషయాలేంటి? ఈ ఆసక్తికరమైన అంశానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఈ కథనంలో చూద్దాం. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ది బీజేపీలో ప్రత్యేక శైలి. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, ఆ తర్వాతే మాట్లాడడం ఆయనకు అలవాటు. ఇక విభజన చట్టం, ఏపీ వ్యవహారాల్లో అయితే ఆయన ముందు నుంచి ఆచితూచి మాట్లాడతారు. కానీ ఈసారి ఏపీ పర్యటనలో మాత్రం ఆయన వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించింది. టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై రాజ్నాథ్ విమర్శలు గుప్పించారు. అయితే ఆయన అలా స్వరం మార్చడానికి కారణం ఏంటని టీడీపీ వర్గాలు ఆరా తీశాయి. ఏపీ బీజేపీ నేతలు ఒకటికి రెండు చెప్పడం వల్లే రాజ్నాథ్ అలా మాట్లాడారని చెప్పుకుంటున్నారు. ఏపీ పర్యటనకు ఒకరోజు ముందు పలువురు ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీలో రాజ్నాథ్ కలిశారట. సుమారు అరగంట సేపు భేటీ అయ్యారట. తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఎన్డీఏ నుంచి బయటకొచ్చాక చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని చెప్పుకొచ్చారట. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో కలిసిపోయిందనే విషయాన్ని గుర్తు చేశారట. కేంద్రం నుంచి వివిధ మార్గాల ద్వారా నిధులిస్తున్నా రాజధానికి, పోలవరానికి కేంద్రం అసలేం ఇవ్వలేదని ప్రచారం చేస్తూ ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెడుతున్నారని ఏకరువు పెట్టారట. ఏపీ బీజేపీ నేతలు అన్ని విషయాలను ఇలా పోసుకొచ్చడం, టీడీపీ నేతల తీరుపై ఫిర్యాదులు చేయడం వల్లే గుంటూరు సభలో రాజ్నాథ్ ప్రసంగ శైలి మారిందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు నిధులిచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు రాజ్నాథ్. ఇక కేసీఆర్ నాని ఆధ్వర్యంలో ఎంపీలు కొనకళ్ళ నారాయణ, మాగంటి బాబు, శ్రీరామ్ మాల్యాద్రి తదితరులు తుపాను బాధితులకు సాయం చేయాలంటూ రాజ్నాథ్ కు వినతి పత్రం అందజేశారు. అయితే దానిపై రాజ్నాథ్ నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఇందుకు స్థానిక బీజేపీ నేతలే కారణమని, రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 17 మండలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రానికి వచ్చిన రాజ్నాథ్ తుఫాను బాధితులను పరామర్శించకపోవడం కూడా టీడీపీ నేత ఆగ్రహానికి మరో కారణం. కేంద్రం నుంచి రూపాయి సాయం చేయకపోగా కనీసం తుఫాను బాధిత ప్రాంతాన్ని సందర్శించకపోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. ఈ అంశాలను ప్రజలు కూడా నిశితంగా గమనిస్తున్నారు.